చెప్పండి చెప్పండి. హాయ్ 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 బై. యువర్ ప్యాంట్ ఇస్ ఓన్లీ కవరింగ్ మై ఫేస్. సై అది నా. సే హాయ్ హాయ్ బై. హాయ్ హాయ్ అండి, అందరు నమస్కారం. నేను మీ సాయికి మచ్చల్ల గోదావరి పురాణి. వెల్కమ్ టు అవచారం సాయికి మచ్చల్ల. నేను గోదావరి రోడ్ అయ్యండి, గోదావరి జిల్లాలో కాకుండా ఎక్కడ ఉన్నారో అనుకుంటారా? కాదండి, యాక్చువల్ నేనైతే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన చిక్మంగళూరు అనే ఏరియాకి అయితే మా ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్గా వెళ్ళానండి. ఇక్కడ నుంచి చిక్మంగళూరు సంబంధించిన వీడియోలన్నీ కూడా నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. ప్రస్తుతం అయితే నేను ఒక ప్రత్యేకమైనటువంటి ఆలయాన్ని అయితే ఈ వీడియో చూపించబోతున్నానండి. దేశంలో దేవుళ్ళు స్వయంభువుగా వెలిసిన ఎన్నో ప్రాచీన ఆలయాలతో పాటు రాజవంశస్థులు నిర్మించిన మరెన్నో దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి. అయితే మరికొందరు రాజులు మాత్రం చరిత్రలో తమ పేరు ప్రతిష్టలను చిరకాలంగా నిలిచిపోయేలా కొన్ని ఆలయాలను అయితే గుర్తుగా నిర్మించుకున్నారు. అటువంటి ఆలయాల్లో చెప్పదగ్గ ఒక ఆలయం పేరు చెన్నకేశవ ఆలయం అండి. ఇది 12వ శతాబ్దానికి చెందిన ఆ ఆలయాన్ని హోయసల రాజవంశస్థులు నిర్మించినట్లు చారిత్రక నిపుణులు అయితే పేర్కొంటారు. ఇది యాక్చువల్గా కర్ణాటక రాష్ట్రంలోని హోసన్ జిల్లాకు సంబంధించిన బేలూరు అనే పట్టణానికి సంబంధించిందండి. ఇప్పుడైతే ఈ వీడియోలో ఆ ఆలయానికి ఎంత టైం పట్టింది, అసలు దీని యొక్క ప్రత్యేకత ఏంటనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. అయితే చెన్నకేశ్వర స్వామివారి టెంపుల్ అండి, మనం అయితే లోపలికి అయితే వెళ్దాం. చాలా పెద్దగా ఉంది కదా. చాలా మంచిగా ఉంది. సగం సగం తెలుగు మాట్లాడితే అన్సబ్స్క్రైబ్ అయిపోతున్నా వాళ్ళు. టెంపుల్ గురించి తెలుసా ఏమైనా? ఇది ఇది హొయసల డెస్టినీ బిల్ట్ వచ్చేసింది టెంపుల్. కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్? గుడ్ యూ యువర్ సెల్ఫ్ రియలైజ్. చరిత్ర ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే 1117వ సంవత్సరంలో హోయసలులు మరియు చోళుల మధ్య యుద్ధం అయితే జరిగింది. దానిలో హోయసలులు విజయం సాధించగా దానికి గుర్తుగా బేలూరులో చెన్నకేశవ ఆలయాన్ని, అంటే మనం చూస్తున్న ఈ ఆలయాన్ని అయితే నిర్మించారంటండి. ఇప్పటికీ ఆ ఆలయాన్ని కట్టి 900 సంవత్సరాలు అయితే అయ్యింది. అంటే 1117 నుంచి 1220 సంవత్సరం వరకు ఈ ఆలయాన్ని అయితే నిర్మిస్తున్నారు. అంటే దగ్గరలో 103 సంవత్సరాలు అయితే పట్టిందంటండి ఈ ఆలయాన్ని నిర్మించడానికి. దీనికి ఒక రాజు అయితే మొత్తం ఆలయాన్ని అయితే కట్టించలేదు, 3 రాజులు అయితే ఈ ఆలయాన్ని కట్టించారంటండి. వాళ్ళు ఎవరంటే విష్ణువర్ధన మహారాజు అనే అతను ఈ ఆలయాన్ని మొదలుపెట్టగా, తన కుమారుడైన నరసింహ బల్లాల అనే అతను కూడా దీన్ని నిర్మించారంటండి. దాని తర్వాత విష్ణువర్ధన మహారాజు యొక్క మనవుడైన వీర బల్లాల అనే అతను ఈ దేవాలయాన్ని అయితే కంప్లీట్ చేశారంటండి. యాక్చువల్గా ఈ దేవాలయాన్ని సోప్ స్టోన్ అనే దానితో కట్టారంట. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది భూమిలో ఉంటే చాలా మృదుగా ఉంటుందంటండి. ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో వచ్చిన కొద్ది కాలానికి చాలా గట్టిగా అయిపోతుంది. అందుకే ఇప్పుడైతే మీరు చూస్తున్న ఈ దేవాలయానికి సంబంధించిన విగ్రహాలన్నీ కూడా చాలా బాగుంటాయండి. యాక్చువల్గా అప్పటి కాలంలో వాటిని గుర్తించి ఇలా కట్టడం అయితే చాలా గొప్ప విషయమని చెప్పుకోవచ్చండి. ఇక్కడ గైడ్కి కూడా తెలిసింది దాని చెప్తాడు ఆయన. ఏం స్పెసిఫికేషన్స్ చెప్తాము కూడా? ఈ ఆలయం మొత్తం కూడా స్టార్ షేప్లో అయితే ఉంటుందంటండి బయటకు. ఎప్పుడైతే మనం లోపలికి వెళ్తామో ఇదంతా కూడా స్క్వేర్ షేప్లో అయితే ఉంటుంది. ఇప్పుడు చూస్తున్న ఈ విగ్రహాలన్నింటినీ కూడా, అంటే టోటల్ ఈ టెంపుల్ అంతా కూడా ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనే దాంతో కట్టారంటండి. అంటే ఎలాంటి సిమెంటు ఎలాంటి వాటిని యూజ్ చేయకుండా
ఒకదానితో ఒకటి అతికించి ఈ విగ్రహం ఈ గుడినైతే కట్టించారంటండి. ఇప్పుడైతే చూస్తున్నారు ఆ కాలంలో ఎలాంటి సిమెంట్ లాంటివి లేవు కాబట్టి వీళ్ళు అటువంటి ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనే దాన్ని యూజ్ చేసి ఈ టెంపుల్ని అయితే కట్టారు. ఇక్కడైతే చూస్తున్నారు ఇవన్నీ కూడా విగ్రహాలు చాలా చాలా అందంగా ఉన్నాయండి. నేనైతే చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మీరు కూడా వెళ్ళి ఒకసారి దర్శించుకోవచ్చు. ఈ బేలూరు ఆలయానికి చేరుకోవడం ఎలా? ఇది బెంగళూరుకు 223 కిలోమీటర్ల దూరంలో, అలానే చిక్మంగళూరుకి 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. ఇది యాక్చువల్గా రోడ్డు ప్రయాణంలో మీ ఓన్ వెహికల్స్లో కూడా వెళ్ళొచ్చు. మేము యాక్చువల్గా కార్లో అయితే వెళ్ళామండి, మాకైతే సింపుల్ అయిపోయింది. వీళ్ళు ప్రతి 10 సంవత్సరాలకైతే ఈ దేవాలయానంతా కూడా కెమికల్ ట్రీట్మెంట్ అయితే చేస్తారంటండి. ఎప్పుడైతే వర్షాన్ని తడిసి ఎండకి ఎండి ఉంటాయో ఈ విగ్రహాలు అలానే రాయలన్నింటినీ కూడా వాళ్ళైతే క్లీన్ చేస్తారంట. ఇప్పుడు చూస్తున్న ఈ ధ్వజస్తంభం యొక్క ఎత్తు 43 అడుగులంటండి. యాక్చువల్గా ఈ ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి రాయిల్ని ఒకదానిపైన ఒకటి మాత్రమే వేసేసారంట. ఎలాంటి సిమెంట్ అయితే యూజ్ చేయలేదంటండి. గ్రావిటీ ఫోర్స్ ప్రకారం అయితే ఇది నిలబడి ఉంటుందని అంటారు. ఇప్పుడైతే చూస్తున్నారు కనిపిస్తున్న వ్యక్తి ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి మ్యూజిక్ని అయితే చాలా బాగా చేశారండి. మా పక్కనున్న ఫ్రెండ్ అయితే ఎలా ప్లే చేస్తున్నారనేది నేర్చుకుందామనేసి చూస్తుంది. మీరైతే ఇప్పుడు చూడండి. ఇప్పుడైతే చూస్తున్నారు ఇదంతా కూడా ఆ చెన్నకేశ్వర స్వామి దేవాలయం యొక్క బయట భాగం అండి. ఇక్కడైతే చాలా షాప్స్ అయితే ఉన్నాయి. మీరైతే చూస్తున్నారు ఈ దేవాలయం యొక్క బయట భాగం ఏ విధంగా ఉన్నదో. ఇక్కడ కార్ పార్కింగ్ అని దేనికైనా కూడా 70 రూపీస్ అయితే తీసుకుంటారండి. ఇక్కడ చూస్తున్నారు మా ఫ్రెండ్ అయితే పనసకాయలు ఇచ్చాడు. ఇప్పుడైతే మేము తిన్నామండి, చాలా బాగున్నాయి. మీరు ఆ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మీకు ఒక డ్యామ్ అయితే కనిపిస్తుందండి. ఈ డ్యామ్ యొక్క చుట్టుపక్కల ప్రదేశాలు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడైతే చూస్తారు అంతా గ్రీనరీగా అయితే ఉంది. బట్ లోపలికైతే వెళ్ళలేదండి, బయట నుంచి మాత్రమే చూడాలి. చూసారు కదండి బేలూరు సంబంధించిన చెన్నకేశ్వర స్వామి ఆలయం ఏ విధంగా ఉన్నదో. నేనైతే నా నెక్స్ట్ వీడియోలో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన అతిపెద్ద పర్వతమైనటువంటి ముల్లయ్యంగిరి అనే ఏరియాకి వెళ్ళాను. ఆ వీడియో కూడా ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. ఆ వ్యూ అయితే చాలా చాలా బాగుందండి. మీరైతే మిస్ కాకుండా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.